నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు శేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే బీజేపీ జనసేన హోరాహోరీగా ఆ టికెట్ కోసం ఫైట్ జరిగింది అయితే ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ ఆ టికెట్ బీజేపీ నేత అయినటువంటి రవికుమార్ యాదవ్కి కేటాయించింది అయితే శేర్లింగంపల్లి నియోజకవర్గం గురించి చెప్పాలంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో భిక్షపతి యాదవ్ ఇక్కడ నుంచి ఎం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి షేర్లింగంపల్లి నుంచి అరికపూడి గాంధీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అరికపూడి గాంధీ శేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తనంతరం కాలంలో బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపు నుంచి అరికపూడి గాంధీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం మూడోసారి బీఆర్ఎస్ తరపు నుంచి అరకపూడి గాంధీ అయితే ఇక్కడ నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి ఉన్నారు అయితే ఈ టికెట్ కోసం అటు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే పోటీ జరిగింది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడు అయితే జనసేన అధినేత కూడా చివరి నిమిషం వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి ఈ టికెట్ శేర్లింగంపల్లి డాక్టర్ మాధవరెడ్డికి ఇవ్వాలనేటువంటి తరుణంలో ఎట్టకేలకు బీజేపీ జనసేన అయితే ఒక వేదిక మీదకు వచ్చి నిర్ణయం తీసుకొని ఈ టికెట్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రవికుమార్ యాదవ్కి కేటాయించారు అయితే రవికుమార్ యాదవ్ గురించి చెప్పాలంటే తన తండ్రి భిక్షపతి యాదవ్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో భిక్షపతి యాదవ్ కుమారుడిగా రవికుమార్ యాదవ్కి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది అయితే అటు అటు రవికుమార్ యాదవ్తో పాటు ఇటు జనసేన పార్టీ తరపు నుంచి డాక్టర్ మాధవరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు మూడో విడత జాబితాలో భారతీయ జనతా పార్టీ శైలింగంపల్లి టికెట్ని టీడీపీ జనసేన రిపీట్ భారతీయ జనతా పార్టీ శేర్లింగంపల్లి టికెట్ను బీజేపీ జనసేన కూటంలో బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్కి కేటాయించింది అయితే దీని మీద జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి స్పందించారు డాక్టర్ మాధవరెడ్డి స్పందించి మాట్లాడుతూ పొత్తులో జ టికెట్ బీజేపీ జనసేన పొత్తులో టికెట్ రవికుమార్ యాదవ్కి కేటాయించారు రవికుమార్ యాదవ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నానని చెప్పేసి డాక్టర్ మాధవరెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ మాధవ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్కి అయితే శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఇటు భిక్షపతి యాదవ్ కుమారు రవికుమార్ యాదవ్కి బీజేపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు అయితే రవికుమార్ పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి కూడా పనిచేస్తారనేటువంటి సమాచారం స్థానికంగా వినపడుతుంది అయితే నిన్న మొన్నటి వరకు హోరాహోరీగా టికెట్ ప్రయత్నాలు సాగించినటువంటి ఇద్దరు యువనేతలు కూడా ఈరోజు టికెట్ భారతీయ జనతా పార్టీకి రావడంతో పార్టీ యొక్క అధినేత యొక్క ఆదేశాలను శిరసా వహిస్తూ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవ్ రెడ్డి పూర్తి స్థాయిలో భారతీయ జన జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి రవికుమార్ యాదవ్కి గెలుపుకైతే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అయితే స్థానికంగా వినపడుతుంది